ఒక పక్కన యుద్ధం, ఇంకో పక్క సైనికులు, అత్యంత బానిసత్వం, అత్యంత కష్టమైన ప్రయాణం. క్రీస్తుకై బ్రతికదాకు స్వాగతం. యావత్ క్రైస్తవ ప్రపంచ హృదయాలను కదిలించిన సంఘటన. తక్షణమే ఇక్కడ నుంచి వీడిని తీసుకువెళ్ళండి, వీణ్ణి 2 రోజుల్లో సజీవ దహనం చేయండి. దాదాపు 100 మంది పైగా పిల్లలు, చలి, శత్రువులు, ఒకే ఒక్క స్త్రీ. ఒకవైపు రష్యన్ కమ్యూనిస్టుల ప్రదేశాన్ని ఆక్రమించారు, క్రైస్తవ్యాన్ని నిషేధించారు, నాస్తికత్వాన్ని ప్రోత్సహించారు. విలియం యొక్క వీపును చీల్చుకుపోయింది, తారగా రక్తము గారింది. అయినా కూడా విలియము మరలా లేచి, నేను ప్రభువునే సేవించదును. ఒకరోజు ఫ్లోరెన్స్ అనే ఒక దైవజనుడిని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. చెప్పు, నీతో పాటు ఉన్న నీ అనుచరులు ఎవరు, నీతో పాటు ఉన్న క్రైస్తవులు ఎవరు చెప్పు అని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తనను తాను అప్పగించుకున్నాడు. యథార్థ మిషనరీ గాథ.